నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను రాజేష్ తెలంగాణ కాంగ్రెస్లో జిల్లా అధ్యక్షులుగా ఓసీలే ఎక్కువ శాతం ఉన్నారని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సరైన ప్రాధాన్యత దక్కట్లేదు అనేది ఇవాళ పెద్ద ఎత్తున బీసీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పార్టీలోనే ఉన్నటువంటి సీనియర్ బీసీ నేతలను కూడా కాదని కొత్తగా వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారు అనేది కొంత అసమ్మతి కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నట్టుగా కూడా కొంత తెలుస్తుంది ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్లో ప్రస్తుతం జిల్లా అధ్యక్షుల జాబితాని ఓసారి కనుక పరిశీలిస్తే ఓసీలు ఇరవై రెండు మంది ఉంటే బీసీలు ఆరుగురు అలాగే ఎస్సీలు ముగ్గురు ఎస్టీలు ఇద్దరు సో ఇక మైనారిటీ తరఫున ఇద్దరు మాత్రమే ఉన్నారు బీసీ నాయకులకు ఆరు జిల్లాలు మాత్రమే ఇచ్చినటువంటి కాంగ్రెస్ సామాజిక న్యాయాన్ని ఎలా చేస్తుంది అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య మారినటువంటి పరిస్థితి అటు ఇరవై రెండు మంది ఓసీ నాయకుల్లో కూడా పదిహేను జిల్లా అధ్యక్షులకు కేవలం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే కాగా వెలమల నలుగురు వైశ్య ఒకరు కమ్మ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ఇక జిల్లా అధ్యక్షుల లెక్కలు ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో అందరినీ కలుపుకొని పోవాలని కూడా చెప్పినటువంటి కాంగ్రెస్ అధిష్టానం మాటలను రాష్ట్ర నాయకత్వం పట్టించుకోవడం లేదా అనే ప్రశ్నలు ఇవాళ వినిపిస్తుంది లేదా లేదాగానే అధిష్టానాన్ని ఏమన్నా కొంత తప్పుదో పట్టిస్తున్నారా స్థానికంగా అనే అనుమానాన్ని కూడా కొందరు బీసీ నేతలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది తాజాగా రాష్ట్రంలో మరో మూడు జిల్లాలకు కూడా డీసీ అధ్యక్షుల నియామకం జరిగినటువంటి విషయం కూడా మనందరికి తెలిసిందే వీరిలో నిర్మల్ అధ్యక్షులు బాధ్యతలు చేపట్టిన శ్రీహారావు అలాగే మహేశ్వర్ రెడ్డి అస్తం పార్టీ నుంచి వెళ్లిపోయిన తర్వాత కాంగ్రెస్ కండవా కప్పుకున్నారు కానీ టీపీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాత్రం కాంగ్రెస్లో సీనియర్ నేతలు వీళ్ళు అంటూ కూడా రికమెండ్ చేయడంపై కూడా కొందరు సీనియర్ బీసీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు కూడా కొంత సమాచారం వినిపిస్తుంది మనవైపు జనగామ డీజీసీ విషయంలో కూడా సేమ్ ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి ఎందుకంటే లక్ష్మి కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు మొదటి నుంచి కూడా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని వ్యతిరేకించే పొన్నాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రతాప్ రెడ్డిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిఫార్సు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు అదే విషయంపై ఢిల్లీ పెద్దలకు కూడా కొంత ఫిర్యాదులు చేసినట్టుగా కూడా పొన్నాలు చేసినట్టు కూడా తెలుస్తుంది సో ఇక బీసీ నేత పొన్నాలకు చెక్ పెట్టడానికే కొమ్మూరిని తెచ్చి పెట్టారనే ఆరోపణలు కూడా కాంగ్రెస్ పార్టీలో లేకపోలేదు సో ఇక పని పనిచేసినటువంటి పొన్నాల విషయంలో ఇలానే ఉంటే ఇక మిగిలిన చోట పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే వాదన కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున ఇవాళ హాట్ టాపిక్ గా మారుతుంది చర్చనీయాంశం అవుతుంది ఇక ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మధుయాజ్కి కూడా పొంగులేడి శ్రీనివాసరెడ్డిని కో చైర్మన్ చేసి ఆయన్ని కట్టడి చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది సో ఇక ఉద్యమకారుడు ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ ఇప్పటి వరకు పదవి లేదని ఆయన తర్వాత పార్టీలోకి వచ్చినటువంటి ఓసీ నేతలకు మాత్రం పదవులు ఇస్తున్నారని కూడా కొందరు బీసీ నేతలు ఆరోపిస్తున్నారు సో ఇక పార్టీ పదవుల్లోనే సామాజిక న్యాయం లేదు జరగట్లేదు అనేది చాలా మంది నేతలు చెప్తున్నారు సీనియర్ నేతలకు కూడా చెక్ పెట్టే పనిలో ఉన్నారనే ఫీలింగ్ కూడా కొందరు బీసీ నేతల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు భువనగిరి కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నటువంటి రెడ్డి పార్టీలో సీనియర్ లీడర్ కావడంతో ఆయన విషయంలో ఎలాంటి అభ్యంతరం లేనప్పటికీ కూడా మిగిలిన ఇద్దరు కూడా పార్టీలో జూనియర్సే కానీ వారికంటే సీనియర్ బీసీ నేతలు ఉన్నారని కూడా కొందరి వాదన వినిపిస్తుంది సో ఇక ఇలా తెలంగాణ కాంగ్రెస్ లో బీసీ నాయకుల అసంతృప్తి కొత్త వారికి ప్రాధాన్యం ఇస్తున్నారనేది అసమ్మతి కూడా కొంత స్థానికంగా నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ పార్టీ నాయకత్వం వెంటనే ఈ సమస్యలపై దృష్టి సారించాలి మరోవైపు ఇట్లాంటి సమస్యలను పరి స్టాప్ పెట్టాలనేది కూడా కొంత అభిప్రాయం పెద్ద ఎత్తున వినిపిస్తుంది సో ఇక వీటికి అధిష్టానం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది ఇట్లాంటి చర్చలకు కానీ బీసీ నేతలకు ఎటువంటి న్యాయం జరుగుతుంది లేకుంటే ఎట్లా సమన్యాయం చేసి దీన్ని పులిస్టాప్ పెడుతుంది అని మాత్రం కొంత ఎన్నికల నాటికి తెలియాల్సిన అవసరమే కనిపిస్తుంది లేదంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకి బీసీల నుంచి పెద్ద ఎత్తున అసమ్మతి వినిపించే అవకాశం లేకపోలేదని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్ట్యూ